విశ్వసనీయత మరో గౌరవం దక్కింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభకు ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా మండల కేంద్రం కపిలేశ్వరపురం గ్రామంలో గల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో బోస్ రాజ్యసభ సభ్యునిగా ఎంపికయ్యారని మండల వైసీపీ కన్వీనర్ శీలం గోవింద్ అన్నారు. మండలి రద్దు అయితే ఎమ్మెల్సీగా ఉన్న బోస్ పదవి కోల్పోవడం ఖాయమని, ఈ పరిస్థితుల్లో బోస్ కు రాజ్యసభ సీటు దక్కడం గొప్ప విషయమన్నారు. రాజ్యసభ సీటు ఇస్తే కోట్లు కుమ్మరించే పారిశ్రామికవేత్తలుండగా విశ్వసనీయతకు పట్టం కట్టే వైఎస్ఆర్ వారసుడుగా జగన్మోహన్ రెడ్డి తండ్రికి తగ్గ తనుడిగా నిరూపించుకున్నారు అని మాజీ సర్పంచ్ ముని ప్రసాద్ అన్నారు. వైఎస్ కుటుంబం పట్ల వీర విధేయుడిగా గుర్తింపు దక్కించుకున్న బోస్ ని పెద్దల సభకి పంపుకున్న వాళ్ళకి న్యాయం చేసే మనసున్న వ్యక్తిగా ముఖ్యమంత్రి జగన్ గుర్తింపు తెచ్చుకున్నా అన్నారు. పార్టీని నమ్ముకుని పనిచేసే వారిని వైసీపీ ఎప్పుడూ ఆదరిస్తుందనడానికి బోస్ సంఘటనే ఉదాహరణగా పలువురు వైసీపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి, డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ ఫ్లెక్సీలకు వైసీపీ శ్రేణులు పాలాభిషేకం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో వైసీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కట్టా మురళీకృష్ణ, పిఎస్సిఎస్ డైరెక్టర్ గూటం సత్యనారాయణ, ఏఎంసీ డైరెక్టర్ గుంత అన్నవరం, నాయకులు పిప్పల సంపత్రావు, బుధుల అన్నవరం, గుత్తుల శ్రీను, కూరపూడి విజయ్, మరివాడ సూర్యబాబు అధిక సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకంటే ఈనాడు రాజ్యసభ కంటే ఎంతో గొప్ప గొప్ప ఆస్తులు, గొప్ప గొప్ప డబ్బున్నవాళ్ళు తప్ప నిరుపేద అయిన పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి ఇచ్చి మా కులం నుంచి భారతదేశంలోనే మొదటిసారిగా అడుగు పెడుతున్న సందర్భంగా, అలాగే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి నాకు కొత్త మరి మన ప్రియతమ నాయకులు మరి నీతికి నిజాయితీకి మారు పేరు గాంచి మరి బడుగు బలహీన వర్గాలకి నాయకత్వం వహించేటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు వైఎస్ఆర్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైనందుకు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. మరి చరిత్రలో ఇప్పటి వరకు కూడా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, అత్యధిక జనాభా కలిగినటువంటి కోస్తా ఆంధ్ర ప్రాంతంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి మరి శెట్టిపల్లి కులస్తుల్ని గుర్తించింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము. దాంట్లో ఆయనకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు. అదేవిధంగా ఇప్పుడు మరి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని మన భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి సభ అయినటువంటి మరి రాజ్యసభకి ఎన్నిక చేయడం, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయా బడుగు బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి మంచి గుర్తింపుగా దీన్ని మేము భావిస్తున్నాం. అందుకు జగన్మోహన్ రెడ్డి గారికి, మరి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి మరి మా తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పోలింగ్లో ఆయన రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన సందర్భంగా ఈరోజు కపిలేశ్వరపురం గ్రామ కమిటీ అధ్యక్షులు కట్ట మురళి గారు వాళ్ళ నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ మన డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి విగ్రహం వద్ద కేక్ కట్ చేసి పూలమాలు వేసి నివాళులు అర్పించి ఈ యొక్క మన ఇంకా ఎవరైతే ఉన్నారో మన ప్రియతమ డిప్యూటీ సీఎం అయినటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి రాజ్యసభ ఎన్నికైన సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పడి ముఖ్య అతిథికి వచ్చినటువంటి మన మండల అధ్యక్షుడైనటువంటి శీలం గోవింద్ గారు, అలాగే శ్రీమన్ కమిటీ డైరెక్టర్ అయినటువంటి గూడెం సత్యనారాయణ గారు, అలాగే మన ఏఎంసీ డైరెక్టర్ అయినటువంటి మన గంధ అన్నవరం గారు, కపిలేశ్వరపురం గ్రామ కమిటీ నాయకులు, అలాగే సీనియర్ నాయకులు.